గుండెలో మనకు నాలుగు వాల్వ్స్ ఉంటుంది, కవటం అంటాం. ఈ వాల్వ్స్ ఏం చేస్తుందంటే గుండెలో రక్తాన్ని ఒక డైరెక్షన్లో వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఈ నాలుగు వాల్వ్స్ ఎక్కడ ఉంటుందంటే ఏవరటాలో ఉంటుంది, ఏవరటిక్ వాల్వ్ అంటాం, పల్మనరీ ఆర్టరీలో పల్మనరీ వాల్వ్ అంటాం, మళ్ళీ మైట్రల్ వాల్వ్ అంటాం, అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్. ఈ నాలుగు వాల్వ్స్ ఏం చేస్తుందంటే మనకు మొత్తం బాడీ నుంచి వచ్చే బ్లడ్ ఫస్ట్ మన హార్ట్కి రావాలి, హార్ట్ నుంచి మనకు ఊపిరితిత్తులకి వెళ్ళాలి, ఊపిరితిత్తుల్లో మనం పీల్చుకునే గాలి దానికి ఆక్సిజన్ ఇస్తుంది ఆ రక్తంకి, ఆ రక్తం మళ్ళీ మన హార్ట్కి రావాలి, హార్ట్ నుంచి మళ్ళీ పంప్ చేస్తూ అది మొత్తం దేహానికి వెళ్ళాలి. సో ఇది ఒక సైకిల్ అన్నమాట, హార్ట్ కార్డియాక్ సైకిల్ అంటాం. సో ఈ సైకిల్ ఒకే డైరెక్షన్లో నడవాలి. సో ఈ ఒకే డైరెక్షన్ మనం నిల్చున్నా పడుకున్నా లెఫ్ట్ సైడ్ తిరిగినా రైట్ సైడ్ తిరిగినా పరిగెత్తినా ఈ అన్ని మొత్తం బ్లడ్ సప్లై ఒకే డైరెక్షన్లో నడవాలి. సో ఎలా చేస్తుంది అది? వాల్వ్స్ మన జస్ట్ సింపుల్, మన ఈ పైప్ సిస్టంలో ఎలా మనం ఒక వాల్వ్ ట్యాప్ ఉంటుంది కదా, వాల్వ్ ఆ వాల్వ్ మనం క్లోజ్ చేస్తే ఇటువైపే వెళ్తుంది, ఓపెన్ చేస్తే అటువైపు వెళ్తుంది. సో అలాగే మనకు గుండె లోపల కూడా నాలుగు వాల్వ్స్ ఉన్నాయి. సో ఈ వాల్వ్స్ ఏమవుతుందంటే ప్రాబ్లము, మెనీ రీజన్స్, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ వల్ల ఈ వాల్వ్స్ చెడిపోతాయి, ఇద్దరు మనకు బ్లాక్ అవ్వచ్చు లేదా లీక్ అవుతుంది. సో బ్లాక్ అవుతే రక్తం ముందుకు వెళ్ళదు, నెక్స్ట్ పార్ట్కి వెళ్ళదు. లీక్ అవుతుందంటే ఏమవుతుంది, రక్తం ముందుకు వెళ్తుంది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఆ బ్లడ్ సప్లై ఎక్కడో ఒక ఇర్రెగ్యులర్ అయిపోతుంది, కంప్లీట్గా నార్మల్ ఉండదు. సో దీనివల్ల మనకు సింప్టమ్స్ డెవలప్ అవుతాయి. సో వాల్వ్ డిజీజ్, ఈ కవటం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం సింప్టమ్స్ వస్తాయి? సింప్టమ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క వాల్వ్ ఒక ఏరియాకి బ్లడ్ వెళ్ళేటట్టు చేస్తుంది. సో దానికి బ్లాక్ అయితే లేకపోతే లీక్ అయితే ఆ ఏరియా సంబంధించిన ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో మీకు ఇదర్ కాల్ వాపులు రావచ్చు, లేదా మీకు లివర్ వాచిపోవచ్చు, లివర్ వాచిపోయిన వల్ల మనకు కడుపు నొప్పి రావచ్చు, లేదా మీకు ఈ బ్లడ్ ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ మన హార్ట్కి రాదు. సో ఊపిరితిత్తుల్లో ఆగిపోతే బ్లడ్ మనకు ఊపిరితిత్తుల్లో ఫ్లడ్డింగ్ అవుతుంది. సో మనం ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది, ఆయాసం వస్తుంది, లేదా మనకు హార్ట్ నుంచి మళ్ళీ వేరే ఆర్గన్స్కి వెళ్ళట్లేదు బ్లడ్ అంటే ఆ ఆర్గన్స్ తక్కువ బ్లడ్ సప్లై వల్ల దాని ఎఫెక్ట్స్ ఉంటుంది. సో కిడ్నీ ఉండొచ్చు, లివర్ ఉండొచ్చు, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, స్ట్రోక్ రావచ్చు. సో బేసిక్లీ మన గుండె మొత్తం దేహానికి బ్లడ్ సప్లై చేస్తుంది. సో ఏ సిస్టమ్ అయినా మనకు ఎఫెక్ట్ అవ్వచ్చు.